హాయ్ బీబాస్ వెల్కమ్ టు ఆ దాన్ని నేను మీ ప్రసాద్ చంద్రబాబు చస్తాడు అనే ఒకే ఒక్క వ్యాఖ్యతో వైసీపీని పాతేశాడు ఇది గ్యారెంటీ విషయం ఏంటి అంటే ఈ వ్యాఖ్య చెప్పడానికి నాకే చాలా బాధగా ఉంది మాజీ ముఖ్యమంత్రి సీనియర్ రాజకీయ నాయకుడు అటువంటి వ్యక్తిని పట్టుకొని ఈ విధంగా మాట్లాడతాం పైగా మాట్లాడింది ఎవరు ఒక ఎంపీ అధికార పార్టీకి సంబంధించిన ఎంపీ ఆయన అదేనండి గోరంట్ల మాధవ్ గారు ఆయన అసలు ఏం వ్యాఖ్య చేశారో ఒకసారి మీరే వినండి ఇది పరిస్థితి ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎంపీ కాకముందు పోలీస్ శాఖకు సంబంధించిన అధికారి ఒక సిఐ పోలీస్ వ్యవస్థానంగానే ప్రతి ఒక్కరికి ఒక రకమైన అభిమానం గౌరవం ఉంటుంది ఎందుకంటే అఫ్కోర్స్ ప్రతి డిపార్ట్మెంట్లోనూ అవినీతి పనులు ఉంటారు నీతి పరులు ఉంటారు సో పోలీస్ వ్యవస్థనంగానే ఎంతో కొంతమందికి ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది ఎక్కువ శాతం మందికి మరొక రకమైన అభిప్రాయం ఉంటుంది అయితే ఒక నిజాయితీ గల పోలీస్ అధికార అనగానే ప్రతి ఒక్కరు గౌరవిస్తారు సో అటువంటి పోలీస్ శాఖ నుంచి ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా ఆయన పేరు పొందారో ఏమో కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అది గుర్తించి ఆయనకి ఎంపీ పదవి ఎంపీ అభ్యర్థిని చేశారు సో ఏం గుర్తించారంటే అది మనకు తెలియదు కదా అక్కడ జేసీ దేవాకర్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ మీద ఈయన చేసిన అప్పుడు కొంచెం హడావుడిగాను జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చారు సరే ఏదేమైనా కానీ ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చారు చివరికి ఆయన ఎంపీగా గెలుపొందారు సో గెలుపొందిన తర్వాత ఏం చేయాలి ఒక ఎంపీ అంటే ఒక పోలీస్ అధికారిగా కంటే కూడా ఒక ఎంపీగా బాధ్యతలు ఎక్కువగా ఉండాలి మరి ప్రజల పట్ల ప్రతి ఒక్క అంశం కూడా సమస్యలు పరిష్కరించేలాగా ఉండాలి మరి అటువంటి వ్యక్తి ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు కూడా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు మూడు కీలకమైన అంశాలు ఉన్నాయి అవేంటో కూడా చెప్తాను అయితే ముందుగా ఈ వ్యాఖ్యలు చేయటం వలన వైసీపీకి పాతేశారు అన్న దానిపైన మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక ఇక్కడ ఏదైతే గోరంట్ల మాధవ్ గారు చేసిన వ్యాఖ్య అది నిన్ననే ఎందుకు ప్రస్తావించారు దీనికి సంబంధించి కనెక్టింగ్ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు నాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి ఏసీబీ కోర్టు జడ్జి గారికి ఇరవై ఐదవ తేదీన ఆయన లేఖ రాశారు ఇరవై ఐదవ తేదీన లేఖ రాస్తే అది బయటికి రివీల్ అయింది ఇప్పుడు నిన్న సో నిన్న రివీల్ అయిన తర్వాత ఆయన చెప్పిన అంశాలు పలు రకాలైన అంశాలు ఆ అంశాలేంటి ఏదైతే డ్రోన్లు తిరుగుతూ ఉన్నాయి ఓ వ్యక్తి పెన్ కెమెరా పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు సో నాకు ప్రాణహాని ఉన్నది అదేవిధంగా నాకు ములాఖాత్ సందర్భంగా నా కోసం వచ్చిన నా కుటుంబ సభ్యులప్పుడు కూడా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు ఇక్కడ మనం గుర్తించవలసిన అంశాలు ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన సామాన్యమైన వ్యక్తే కదా అంటే నేనేదో గొప్ప అని చెప్పట్లేదు దయచేసి అర్థం చేసుకోండి కొంతమంది అంటారనమాట మీరు భజన చేస్తున్నారు అది అని అది కాదు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఒక లేఖ రాసిన ఒక వ్యాఖ్య చేసినా ఆచితూచి చేస్తారు ఆచితూచి మాట్లాడతారు అటువంటి వ్యక్తి జడ్జి గారికి స్వయంగా లేఖ రాశారు అంటే ఖచ్చితంగా దానిలో ఎంతో కొంత అనుమానం ఖచ్చితంగా ఉంటుంది మరి అటువంటిది ఆ అనుమానం నిజమే అంటానికి కూడా నిన్న ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీటింగ్ పెట్టారు సారీ ఏదైతే పోలీస్ శాఖ వారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు కదా జైలు సూపరింటెండెంట్ ఎస్పీ గారు వీళ్ళందరూ సో వాళ్ళు ఏం మాట్లాడారో కూడా నేను చెప్తాను అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తన అనుమానాన్ని వ్యక్తం చేస్తూ జడ్జి గారికి వేసిన లేఖ దానికి తగినట్టుగా నిన్ననే గోరంట్ల మాధవ్ గారు ఆయన చేసిన వ్యాఖ్య ఇక్కడ ఏమంటాడు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు సరే అయితే అవునండి మీ భజన మీది మీ ముఖ్యమంత్రి మీ నాయకుడు మీరు ఏదైనా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ పలు రకాలైన అంశాలు కూడా ఉండి ఉండవచ్చు ఎందుకంటే ఇదే గోరంట్ల మాధవ్ గారు మనకు తెలియదేం కాదు బహుశా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం అనుకుంటా ఒక వీడియో కూడా రివీల్ అయింది కదా అది దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ చూశారు తెలుగు వాళ్ళు కాని వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు చూస్తూ ఉంటే ఇదేంటారా బాబు అని చెప్పేసి చూసిన వాళ్ళు ఉన్నారు దీనికి సంబంధించి నేషనల్ మీడియాలో కూడా న్యూస్ వచ్చింది ఒక ఎంపీ ఈ విధంగా చేశారు అని అని చెప్పేసి ఇంటర్నేషనల్ మీడియాలో కూడా న్యూస్ వచ్చింది సో దీనికి సంబంధించి వైసీపీ సమర్థించుకుందనుకోండి ఏంటి అంటే ఒరిజినల్ వీడియో దొరకలేదు అది దొరికింది ఇది ఫేకా కాదు తెలుస్తుంది మార్ఫింగ్ చేశారనుకోండి సరే ఏది మార్ఫింగో ఏది ఒరిజినల్ అనేది ప్రజలకు ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంది సో అయితే ఇక్కడ ఆయన ఇటువంటి వీడియోలు ఉన్నాయి కాబట్టి దానివల్ల వైసీపీకి డ్యామేజ్ అయింది కాబట్టి సో రాబోయే ఎన్నికల్లో ఆయన ఏదో కర్నూలు జిల్లా పత్తికొండలో అనుకుంటా బహుశా సబ్జెక్టు కరెక్షన్ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలి ఎందుకంటే తన సొంత సామాజిక వర్గం కురుపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారనే ఉద్దేశంతో అక్కడ టికెట్కి పోటీ పడుతున్నారు అక్కడ ఆల్రెడీ వైసీపీలో అంతర్గత విభేదాలు ఉన్నాయి సో ఈ విధంగా ఆయన కూడా పట్టుబడుతున్నారు ఈ నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తారా ఇవ్వరా అనే సందేహం వచ్చిందో ఏమో కానీ మరలా లైన్లో ఇట్లోకి రావాలి నన్ను జనాలు మర్చిపోయారనుకున్నారేమో కానీ ఈ విధంగా సెన్సేషనల్ కామెంట్స్ చేస్తే కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కదా అని అండి తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేస్తుంది ఎందుకంటే గతంలో కూడా జోగి రమేష్ గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకు దూకుడుగా వెళ్ళడం మరి ఆ నేపథ్యంలో ఆయనకి మంత్రి పదవి రావడం దాని తర్వాత మొన్న ఏదైతే ఆర్ఫై జోన్లో పేదలకు ఇల్లు ఇవ్వాలి అనే కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని ఆ సమక్షంలో తిట్టడం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మెచ్చుకోవడం ఇలా అనేక రకాలైన ఉన్నాయి కాబట్టి సో ఈ అటాకింగ్ మోడ్లో వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు మరలా నన్ను గుర్తిస్తారు రాబోయే ఎన్నికలు టికెట్ ఇస్తారు అనే భావనలో ఏమైనా గౌరంట్ల మాధవ్ గారు ఆశించి ఈ విధమైన పదజాలం మాట్లాడరు అయితే ఇక్కడ మీ నాయకుడు గెలవాలి అనుకోవడం ముఖ్యమంత్రి అవ్వకోవడం అవ్వాలని కూడా తప్పేం కాదు ఎదుటి వ్యక్తిని ఎదుటి వ్యక్తి ఓడిపోవాలని కోరుకోండి తప్పు లేదు కానీ చస్తాడు అని అంటే అది ఎంత దారుణమైన పదజాలం ఇదే వ్యాఖ్య ప్రతిపక్షంలో వాళ్ళు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇంకేదైనా వైసీపీ నాయకుల్ని కానీ అంటే ఏం చేస్తారు మీరు అనేక రకాలైన కేసులు పెడతారు ఇక మామూలుగా ఉండదు ఇక వాడు ఎందుకు అన్నాన్ స్వామి అసలు నేను ఎందుకు బతికున్నాననే పరిస్థితికి తీసుకొస్తారు దాంట్లో డౌటే లేదు మరి అటువంటిది ఒక ఎంపీ పదవిలో ఉండి ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తే ఏమని అర్థం చేసుకోవాలి పైగా ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత కనీసం ఒక్క వైసీపీ నాయకులైనా కానీ ఖండించారా మరి ఏ అంశమైనా సరే క్యాబినెట్లో మంత్రుల కంటే కూడా ప్రభుత్వ సలహాదారులు అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి అనేక అంశాలపైన మాట్లాడుతూ ఉంటారు కదా మరి ఆ శాఖ మంత్రులు మాట్లాడకపోయినా ఈయన మాట్లాడుతూ ఉంటారు మరి ఇక్కడ పార్టీకి అంత డ్యామేజ్ అవుతుంటే కనీసం సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడట్లేదు ఇది ఏమని అర్థం సో ఇక్కడ మనం సింక్ అవుతుంది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు లేఖ రాయటం ఆయన ఇరవై ఐదో తేదీని లేఖ రాస్తే నిన్న ఈయన వ్యాఖ్య చేయడం అంటే ఇక్కడ ఏదో కుట్ర జరుగుతుందన్న ఆలోచన ప్రతి ఒక్కరికి రాదంటారా సరే దీంతో పాటు మనం గతం కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మరి మన స్పీకర్ ఎవరండి అసెంబ్లీ స్పీకరు తమ్మినేని సీతారాం గారే కదా ఒక స్పీకర్ పదవిలో ఉన్నారు అంటే ఏమైనా మాట్లాడాలా పార్టీలకు అతీతంగా ఒక సభాపతి ఆయన అందరినీ సమానంగా చూడవలసిన పదవిలో ఉన్నారు ఆయన అటువంటి ఆయన ఏమైనా మాట్లాడారు బ్లాక్ కమాండేషన్ పక్కన పెడితే చంద్రబాబు నాయుడు ఫినిష్ అని చెప్పేసి అన్నారు ఇది రెండు నెలల క్రితం సో ఒక శాసన సభాపతి ఆ విధంగా మాట్లాడితే ఎంతవరకు సమంజస్తాం దానిపైన ఎవరైనా ఖండించారా ఖండించరా దాని తర్వాత ఇప్పుడు ఎంపీ గారు ఎవరైనా ఖండించారా ఖండించరా ఖండించరో కూడా అసలు ఇప్పుడు గోరంట్ల మాధవ్ గారు ఈ ఒక్క ఐదు సంవత్సరాలు గెలిచిన వైసీపీకే ఈ రకంగా ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయన్న భయం కూడా లేకుండా ఈ విధంగా వార్నింగ్లు ఇస్తున్నారు అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఒకసారి మరొకసారి వైసీపీ గెలిస్తే అప్పుడు ఏమై ఉంటుంది అనేది కూడా ప్రజలు ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంటుంది అని చెప్పేసి కొంతమంది మెసేజ్ల మీద మెసేజ్ నాకు రాత్రి నుంచి నిన్న సాయంత్రం నుంచి మెసేజ్లు కాల్స్ చేస్తూ ఉన్నారు నేను కాల్స్ అటెంప్ట్ చేయట్లేదు వాట్సాప్లో మెసేజ్ మీద మెసేజ్ పెడతా ఉన్నారు సో ఈ విధంగా ఉంటే ఏంటి అసలు పరిస్థితి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమైపోతూ ఉంది ఒక ప్రతిపక్ష నేతకి రక్షణ లేదు ఓ ప్రక్కన ఆయన పదే 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 నాకు ఈ విధంగా ఉంది ఈ విధంగా ఉంది అని చెప్తున్నా సరే లేదు 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 అని చెప్పుకుంటూ వస్తున్నారు సో ఈ ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు అలాగే మరి గోరంట్ల మాధవ్ గారు వీడు వార్నింగ్లు వార్నింగ్లు అనాలో మరి ఏమనుకోవాలో ఏమని రిసీవ్ చేసుకోవాలో అది అర్థం కావట్లే తమిళని సీతారాం గారు గతంలో వ్యాఖ్యలు సో ఇలా ప్రతి ఒక్కరూ కూడా పైగా ఒక గౌరవమైన ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవాళ్ళే మాట్లాడుతుంది కూడా ఒక సాధారణ సీతాసేదా ఎమ్మెల్యేలో అని కూడా కాదు ఎమ్మెల్యే అంటే కూడా సాధారణమైన పదవే కాదు కాకపోతే ఇప్పుడు ఉన్న పదవులతో పోలిస్తే ఆ ఎమ్మెల్యే స్థానం అనేది తక్కువ సో ఈ విధంగా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు అదేమిటి అంటే పేదలో పెత్తం ధరలు ఎవరు పేదలో ఎవరు పెత్తం అర్థం కావట్లే మరి ఇప్పుడు ప్రజలకి ఎందుకంటే సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారికి లేదా ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటే ఆయనకి రక్షణ లేకుండా పోతూ ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి అని అని చెప్పేసి వాళ్ళు ఇక ఆందోళన చెందుతూ ఉన్నారు ఇది చాలాగా మళ్ళీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంట మరి ప్రజలు ఏమైనా ఆలోచించుకుంటారు ఎవరికి సపోర్ట్ చేస్తారో ఏమో కానీ మొత్తం మీద ఇక్కడ వైసీపీలో ఉన్నటువంటి నాయకులు ఎంపీలు వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం అధికార వైసీపీకి రాబోయే ఎన్నికల్లో పాత పెట్టేశారు వీళ్ళు చేసిన వ్యాఖ్యల వల్లే ఇక్కడ మామూలుగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది వాళ్ళ శత్రువులు ఎవరు అవసరం కాంగ్రెస్లో కాంగ్రెస్కే శత్రువులు సో అలాగా వైసీపీని ఇక్కడ ప్రతిపక్షాలు ఏదైనా సరే ఎండగడుతున్నాయంటే వాళ్ళు ఎండగట్టిన దానికంటే కూడా వీళ్ళంతరికి వీళ్ళే స్వయం కృపారాధం అంటారు చూసారా ఆ విధంగా సెల్ఫ్ గోల్ వేసుకోవడంలో వైసీపీ టాప్ ప్లేస్కి అనడంలో ఎటువంటి సందేహం లేదు అంటే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే అటువంటి పరిస్థితే వస్తుంది అయితే ఇక్కడ చస్తాడు అనే పదం ఒకటి ఆ తర్వాత ఇరవై నాలుగులో సీఎం అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒకటి అయితే గ్యారెంటీ అన్నారు చూసారా ఇది మనం అండర్లైన్ చేసుకోవాల్సిన పదం ఈ గ్యారంటీ అంటే గ్యారంటీ ఇవ్వడానికి ఇదేమన్నా వారంటీలు గ్యారంటీలు ఇవ్వడానికి వస్తువులా ఒక వ్యక్తి ప్రాణాలు ఒక వ్యక్తి ప్రాణాల విషయంలో నువ్వు ఏ విధంగా గ్యారంటీ ఇస్తావు చాలామంది ఎలా చెప్తారంటే మేము గెలుస్తాం గ్యారంటీ అంటారు ఓకే అది గెలుస్తారా ఓడిపోతారా తర్వాత విషయం తెలుగుదేశం పార్టీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో అదే విధంగా చెప్పింది మేము గెలుస్తాం గ్యారంటీ అని కానీ గెలవలేదు వేరే అంశం మరి ఇప్పుడు వైసీపీ నాయకులు గెలుస్తా గ్యా సరే గెలుస్తారా ఓడిపోతారు తర్వాత అంశం కానీ సస్తాడు గ్యారంటీ ఏంటి అసలు ఇది ఎక్కడ పదమో నాకు అర్థం కావట్లా ఒకళ్ళు చచ్చిపోతారని మీరు ఎలా గ్యారంటీ ఇస్తారు అంటే దీన్ని బట్టి ఏమైనా అనుమానాలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఇక్కడ వెనకాల ఏదో కుట్ర జరుగుతుంది అని ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆరోపణ చేస్తూ ఉందో దానికి బలం చేకూర్చేలాగా వైసీపీ నాయకులు ఒక ప్రముఖమైన స్థానాల్లో ఉన్న నాయకులే మాట్లాడుతూ ఉన్నారు సో మరి చూద్దాం దీనికి సంబంధించి ప్రజలు ఏమైనా ఆలోచిస్తారో ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సస్తాడు అనే ఒకే ఒక వ్యాఖ్యతో వైసీపీని పాతబెట్టేశారు అదేవిధంగా ఇది గ్యారంటీ అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని నీ వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ